चूडरम सतुलाल शोभान पाडरम्मा चूडरम सतुलाल शोभान पाडरम्मा कूडुन्नदी पति चूडी कुडुतनाचारी शोभाने शोभाने श्री महालक्ष्मी अट सिंगाराल के मरुदु कामुनि तल्ली अट चकदनाल के मरुदु श्री महालक्ष्मी अट सिंगाराल के मरुदु कामुनि तल्ली अट चकदनाल के मरुदु सोमुनि तो बुट्टु वट सोंपु कळल के मरुदु कोमलांगी ई चूडी कुडुतनाचारी शोभाने 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 नमस्कार एमटीआर मसाला अभिरुचि पावर्ड बाय फ्रीडम रिफाइंड सनफ्लावर ऑयल पैनासोनिक जैस्मिन ऑटोमेटिक कुकर स्वागत सुस्वागत देवी नवरात्रु एडव रोजु अम्मवारु मन की महालक्ष्मी अवतार दर्शन अंदुके अभिरुचि मंच मंच वंटल तो अंदंगा मुस्ताबै सिद्धंगा उंदी मरी वंटलेंटो चूसेद्दामा अंडी मन फर्स्ट सेगमेंट घुमघुमलु నమస్తే రాజ్ గారు నమస్తే అండి ఈ రోజు గుమగుమల్లో ఏమంట చేయబోతున్నారు ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో కూర చేయబోతున్నానండి సో దొండకాయ శనగల కూర ఓ దొండకాయ శనగల కాంబినేషన్ అసలు ఎప్పుడు కూడా నేను వినలేదు రాజ్ గారు కొంచెం కొత్తగా వస్తుంది బాగుంటుందా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అన్నారు రాజ్ గారు స్టార్ట్ చేసేద్దాం మరి దొండకాయ శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం దొండకాయ శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు ఉడికించిన కాబూలీ శనగలు 1/2 కప్పు జీలకర్ర 1 టీస్పూన్ తరిగిన అల్లం 1 టీస్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 3 కరివేపాకు 2 రెమ్మలు కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు తరిగిన టొమాటోలు 2 జీలకర్ర పొడి 1 టీస్పూన్ ధనియాల పొడి 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు స్టార్ట్ చేద్దామా ఓకేనండి ఈ శనగల కాంబినేషన్ లో చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా మనం ప్లానింగ్ చేసుకోవాలి నానబెట్టేసుకొని ఉడికించేసుకొని ఓకే దొండకాయలు మనం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి నేను ఉడికించిపెట్టేసానండి ఓకే సో సైజ్ అనేది ఏందంటే కొంచెం ఒక అరంగులం సైజ్ కట్ చేశాను అంటే శనగలు మనకు చిన్నగా ఉంటాయి కదా సో ఆ వాటికి సరిపోయేట్గా ఉంటే బాగుంటుంది సో రెండు కూడా మనం ఉడికించి పెట్టుకోవాలి అవునండి శనగలు అయితే మాత్రం ఒక పూట ముందే నానబెట్టుకొని ఉడికించుకోవాలి yes అండి మొదలు పెట్టేసాడా సుమందగా కొంచెం ఆయిల్ దీంట్లో కొద్దిగా జీలకర్ర దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు దీనికి పోపు దినుసులు ఏమ అక్కర్లేదా రాజు అక్కర్లేదండి జస్ట్ జీలకర్ర సరిపోతుంది ఓకే పచ్చి మిరపకాయలు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు అండి ఓకే సో ఇక్కడ వేగుతూ ఉంటాయి ఈ పొడులు కొంచెం మనం వాటర్ తో మిక్స్ చేసుకుందాం అండి ఓకే సో ఇది జీలకర్ర పొడి సో దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే एमटीआर मसाला वारी गरम मसाला अंडी कुछ वाटर इस्तारा सो वाटर तो कुछ मन पेस्ट रेडी चेसी दींट्लो ऐड चेसुकुंदाम दीन वाले एंटंटे मन कुछ अड़गंटकुंडा ఇది కొంచెం బాగా వేగుతుందండి ఓకే సో పౌడర్స్ పౌడర్స్ గా యాడ్ చేసుకుంటే మనకు కొంచెం అడుగంటుకుంటుంది కాబట్టి ఇలా వాటర్ మిక్స్ చేసి వేసుకుంటున్నారు yes ఓకే సో ఇది కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు టొమాటో ముక్కలు సో టొమాటో బేస్ అండి దీంట్లో మనకి ఓకే అలాగే సరిపడా ఉప్పు కొద్దిగా కారం శనగల కాంబినేషన్ లో టొమాటో చాలా బాగుంటుంది కదా రాజు గారు yes అండి
సో అలాగే మనకి దొండకాయ కూడా బానే ఉంటుంది అంటే సింపుల్ గ్రేవీ బట్ మంచి టేస్టీగా వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనకి ఆ శనగల ఫ్లేవర్ దొండకాయ ఫ్లేవర్ రెండిటి కలిపేసి ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది మనకి డిష్ ఓకే ఓకే అండ్ బాగా డిఫరెంట్ కాంబినేషన్ కూడా కదా ఓకే మనకి ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోతే మిగతా ప్రాసెస్ మనం చేసుకోవచ్చు ఓకే సో టమాటా ముక్కలు కొంచెం మగ్గాలి ఆలపు చిట్కా చూసేద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా మామూలుగా జ్యువెలరీ అంటే ఆర్టిఫిషియల్ ఆభరణాలు కానివ్వండి బంగారు ఆభరణాలు కానివ్వండి లేదా వెండివి కానివ్వండి ఏవైనా సరే కొనుక్కోవడం ఒక ఎత్తు అయితే వాటిని జాగ్రత్తగా దాచుకోవడము జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది మరొక ఎత్తు ఎలా అంటారా ఎలా పెడితే అలా పెట్టేసామనుకోండి స్టోన్స్ విరిగిపోతూ ఉంటాయి జ్యువెలరీ పాడైపోతూ ఉంటుంది కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మెత్తటి బట్టలో చుట్టి దేనికదే సెపరేట్గా ఒకదానికి అంటుకోకుండా పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కొత్తవిలాగే ఉంటాయి జ్యువెలరీ పాడవకుండా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది చిట్కా చూసారు కదా చూద్దాం రాజుగారు టొమాటోలు మగ్గాయా ఓకే దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న దొండకాయ ముక్కలు కాబూలి శనగలు కొద్దిగా పుదీనా అండి సో దీన్ని మనం కొంచెం మసాలా కాంబినేషన్ లో కూడా కావాల్సితే చేసుకోవచ్చండి కొబ్బరి గసగసాలు కానీ లేకపోతే కొబ్బరి పల్లీలు కానీ అలా మనకు కావాల్సిన కాంబినేషన్స్ లో మసాలాతో కూడా తీసుకోవచ్చు బాగుంటుంది కొద్దిగా వాటర్ ఇస్తారా సో ఇక్కడ కూడా కాసేపు మనం మూత పెట్టేసి మగ్గితే ఈ దొండకాయ ముక్కలకి ఎస్ అండి సో ఆ మూత పెట్టడం వల్ల ఏంటంటే లోపలే ఉంటుంది ఆ స్టీమ్ సో ఈ ముక్కలకు బాగా ఫ్లేవర్ అనేది బాగా పట్టేస్తుంది సో జనరలీ చపాతీస్ రోటీస్ వాటిలో బాగుంటుందా రాజుగారు రైస్ లో కూడా తీసుకోవచ్చా దొండకాయ ఉంది కాబట్టి రైస్ కాంబినేషన్ బాగుంటుంది శనగలు ఉన్నాయి రోటీకి బాగుంటుంది సో రెండు రెండు కర్రీలు చేసుకునే బదులుగా అంటే కొద్దిమంది ఇళ్ళలో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ చాలా రోటీ తీసుకుంటుంటారు కొద్దిమంది రైస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో రెండు రెండు కర్రీస్ చేసుకునే బదులుగా రెండు కలిపి ఒకటే చేసుకుంటే సో వంట చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ దొండకాయ ప్లేస్ లో మనం వంకాయ కూడా తీసుకోవచ్చు కదా రాజుగారు మనం కాయగూర మనం మార్చుకుంటూ పోవచ్చండి బీరకాయతో బాగానే ఉంటుంది శనగల కాంబినేషన్ లో నువ్వు చెప్పినట్టు వంకాయ ఇంకా సూపర్ అది సూపర్ గా ఉంటుంది ఓకే ఓకే సో మంచి టమాటో బేస్ తో మనకి టొమాటో బేస్ తో కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది కదా టొమాటో పులుపు బట్ ఇంకోటి ఏంటంటే సింపుల్ గా చేసుకోవచ్చు అవును మళ్ళీ సెపరేట్ గా గ్రేవీ గ్రైండ్ చేసుకుని ఇవన్నీ ప్రాసెస్ కాకుండా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది yes కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఓకే సో దీంట్లో నేను కొంచెం థిక్నింగ్ కావాలి అనుకుంటే మామూలుగా మనం శనగలతో చోలేది అది మసాలా చేసుకున్నప్పుడు పేస్ట్ లా చేసి వేసుకుంటాం కదా అవును శనగల్నే పేస్ట్ చేసుకుంటాం అలా కావాల్సి కూడా కొంచెం పేస్ట్ యాడ్ చేసుకున్నా ఆ థిక్నెస్ అనేది వస్తుంది ఆ గ్రేవీ ఓకే కొద్దిగా కొత్తిమీర ఓకే దొండకాయ శనగల కూర రెడీ అండి గుమగుమలాడిపోతుందండి దొండకాయ శనగల కూర అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత టేస్ట్ చూద్దాం ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేయండి దొండకాయ శనగల కూర తయారు చేసుకునే విధానం ఒక బౌల్ లో జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర తరిగిన అల్లం తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి ఆ తర్వాత టొమాటో ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన దొండకాయ ముక్కలు ఉడికించిన కాబూలీ శనగలు పుదీనా వేసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ శనగల కూర రెడీ తయారీ విధానం చూసారు కదా ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం చలికాలం కానీ వర్షాకాలం కానీ వచ్చిందంటే మొట్టమొదటిగా ఎదురయ్యే సమస్య థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా మంది థ్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉంటారు అంటే గొంతులో అసౌకర్యంగా ఉండడం గొంతు నొప్పిగా ఉండడం ఇరిటేషన్ గా ఉండడం ఏం తినాలనిపించకపోవడం తాగాలనిపించకపోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి దీనికి సంబంధించిన ఇబ్బందులు మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే కాస్త గోరువెచ్చటి నీటిని తీసుకుని అందులో పసుపు కలుపుకుని ఆ నీళ్ళని బాగా పుక్కిలిస్తూ ఉండాలి ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఈ గొంతు నొప్పి నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది